సైన్యం అంతా ఉంది, ఇరువైపు పాండవుల సైన్యం అంతా ఉన్నారు. పాండవ మధ్యముడైన అర్జునుడు రథసారథి వచ్చేసి శ్రీకృష్ణ పరమాత్మ, ఈ విషయం అందరికీ తెలుసు. ఒక్కసారి అందరినీ చూశాడు అనమాట అర్జునుడు. చూసేసి మొత్తం వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు కాదు, అంతా బంధువులు. ఏం నిరాశ పడినాడు, యుద్ధం చేసి ఏం సాధించాల, అంతే కదా. అక్కడ తాతలు ఉన్నారు, గురువులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, పిల్ల వాళ్ళ కొడుకులు వీళ్ళందరూ స్నేహితులు ఉన్నారు. ఏం యుద్ధం అవసరమా అంటే అంత ఉన్నంత యుద్ధం అవసరం లేదు, సంధియత్నాలని చేసినారు కానీ యుద్ధానికి దిగారనమాట. ఒకేసారి నిరాశపడి తన గాంధీవాన్ని వదిలిపెట్టేశాడు, బావా నేను యుద్ధం చేయలేను అని చెప్తే, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు, అర్జున చేసేది ఎవరు, నువ్వు కాదయ్యా అని చెప్పేసి తన విరాట్ స్వరూపాన్ని చూపించాడు. ఆ చూపించిన రోజు ఇదే రోజు అనమాట, మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు యుద్ధ ప్రారంభం అనమాట. అప్పుడు ఆయన చెప్పినాడు, నువ్వు చంపడం ఏదయ్యా, ప్రతి ఒక్క పుట్టిన వ్యక్తి మరణించక తప్పదు, ఖచ్చితంగా ప్రతి వాళ్ళు చనిపోతారు కదా ఏదో ఒక టైంలో, నువ్వు చంపడం కాదు అది విధిలిఖితము అని చెప్పేసి ఆయన తన ఆయనకు అర్జునునికి హితబోధ చేసినాడు. ఆ టైంలో మొత్తం ప్రపంచం ఎంత చూసిందనమాట, సంజయ్ ద్వారా ధృతరాష్ట్రుడు ఎంత బాగా విన్నారు అంతా, ఈ లోక కళ్యాణం కోసమని ఆయన పెద్ద ఆయన చెప్పినాడు. ఏం ఈ అర్జునునికి ఈ హితబోధ చేసిన రోజే ఈరోజు అన్నమాట. ఆ హితబోధన ఏమని అంటే భగవంతుడు కదా శ్రీకృష్ణ పరమాత్ముడు, భగవద్గీత భగవద్గీత అని చెప్పినారు. ఈ భగవద్గీత గురించి మన భారతదేశం పక్కన పెట్టేస్తే పాశ్చాత్యులు చాలామంది దీని కొరకు మేం వినాలా అని చెప్పేసి పోరాడుతున్నారు. ఇది ఈ గీత గురించి ఏం చెప్పాను తెలుసా, వాళ్ళకు పాశ్చాత్యులందరూ ఏం చేశారంటే మహోన్నత స్ఫూర్తిదాయకంగా ప్లస్ ప్రేరణ శక్తి ఉంది దీంట్లో, ఏం చెప్పారు కదా. ఏం అదే పనిగా ఇట్లా రిటైర్గా ఉండి 90 డిగ్రీల్లో ఉండాలా, పైకి చూసి చెప్పాలా, ఇవన్నీ చెప్పడం వలన వెన్నుపూస ఉంది కదా, వెన్నుపాము ఉంది కదా ఇక్కడ, అది నిటారంగా ఉండడం వలన మస్తిష్కము బాగా పనిచేస్తుంది. ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట దీంట్లో. ఈ శ్లోకాల్లో ఒకేసారి ఒక అక్షరానికే 3 ఒత్తులు ఉండడం వలన ఈ లాంగ్వేజ్ ఉంది కదా, భాష అనేది 4 మందం ఉన్నాయా ఏది ఉన్నాయా అని బాగా తిరుగుతుంది అనమాట. ఏం దీంట్లో చాలా లాభాలు ఉన్నాయి, ఇవన్నీ ముందుగా ఆయన వివరించాడు. ఏం ముఖ్యంగా ఇంతవరకు గీతా జయంతి మన స్కూల్లో ఇప్పుడు 18 సంవత్సరాలు అయ్యి 19 సంవత్సరం అనమాట, ఇంతవరకు ఎప్పుడే కానీ జరుపుకోలేదన్నమాట. ప్రత్యేకంగా ఇంకొక విషయము మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఈ భగవద్గీత శ్లోకాలు మన జనకాయన్న గారు మన అదృష్టం కొద్దీ మనకు నేర్పించారు మన పిల్లలకు. వాళ్ళందరూ రేపు ఉదయం కడపలో పోయి పార్టిసిపేట్ అవుతారు. ఆడ ప్రైజ్ కోసం కాదు మనం పార్టిసిపేట్ అయ్యేది, మనకు మన యొక్క సంస్కృతిని కాపాడుకునే దానికోసం ఈ భగవద్గీత శ్లోక పోటీలు ఉన్నాయి, దాంట్లో అర్థాలు ఉన్నాయి. భగవద్గీత శ్లోకాలు మొదటి నుంచి అన్నీ మొత్తం జీవితం ఉండే సారమంతా దాంట్లో ఉంది. ఏ విషయమే సంఘటన జరగని దాంట్లో నుంచి మనం తీసుకోవచ్చు అనమాట, ఒక సంఘటన దాంట్లో ఉండాలన్నమాట. దాన్ని పూర్తిగా దాంట్లోకి లీనమైన వాళ్ళకి తెలుస్తుంది. మీరు చిన్నపిల్లలు కాబట్టి మీకు తెలియకపోవచ్చు, ఊరికే కాంపిటీషన్ కోసం నేర్చుకుంటున్నారు. మనకు చాలా అదృష్టం మనం చేసుకున్నాం కాబట్టి ఈయన మనకు నేర్పించారు. ఈయన మామూలుగా మనం ఉన్నతిగా ఉంటే ఈయనకు బంగారు కంకణం తొడిగినా కానీ తప్పు కాదు. ఏం చంద్రుడితో నూరు పోగు మాదిరి ఏం మనం చిన్నగా కొంచెం సత్కరించుకోవాలనుకుంటున్నాము. ఎందుకు కృతజ్ఞతగా ఏం మనందరూ సత్కరించుకోవాలి కదా. ఏం మేము పాఠాలు చెప్తున్నాం కదా, మ్యాథ్స్ చెప్తాను, తెలుగు మేడం తెలుగు సార్ తెలుగు చెప్తాను, ఇంగ్లీష్ చెప్తా వస్తున్నాం. మేము ఒక్కరమే కాదు గురువు, ఈయన కూడా ఒక గురువే కదా. అటువంటి గురువును మనం సత్కరించుకోవాలా లేదా, ఏం మర్చిపోకూడదు అన్నమాట. ఏం వస్తానే ఆయన అట్లా పోతానే ఆయన అట్లా పోయినా లేదు తిట్టుకోవడము ఏటాలు చేయడము అది అసలు పద్ధతి కాదు. అదే కదా గురువు గారికి ఏదో చేస్తామా, చేయం కదా.
ఖచ్చితంగా చేయం కదా, కాబట్టి మనము ఏం ఆయనకు ప్రతిదేమి పెద్ద సత్కారం ఏం కాదు, ఆయన కృతజ్ఞత భావనతో మనం అందరూ చిన్నగా సన్మానం చేయాలనుకుంటున్నాం. ఒక శాల్వా కప్పాలనుకుంటున్నాం. నాకు శాల్వా బట్టి చేసేది మీరు తిరుపతి దేవస్థానం వాళ్ళు